డే స్టూడెంట్స్, మనం క్రిందటి టెట్ పేపర్స్ డిఎస్సి పేపర్స్ కానీ పరిశీలించేలాగుంటే మనకి ఈ ప్రజ్ఞా పరీక్షల నుంచి మూర్తిమత్వ పరీక్షలు అభిరుచి మాపనలు వీటి నుంచి బిట్స్ అనేటటువంటివి రావడం అనేటటువంటివి జరుగుతుంది. అయితే వీటి నుంచి వచ్చేటటువంటి బిట్స్ అనేటటువంటివి డైరెక్ట్గా కాకుండాను ఇండైరెక్ట్గా కాకుండాను కొద్దిగా సింపుల్గానే అడగటం అనేటటువంటిది జరుగుతూ ఉందన్నమాట. అంటే మనం ఈ పరీక్షల పేర్లు అనేటటువంటివి ప్రజ్ఞా పరీక్షలు వాటి యొక్క పేర్లు, మూర్తిమత్వ పరీక్షలు వాటి యొక్క పేర్లు, అభిరుచి మాపనలు వాటి యొక్క పేర్లు, అంటే మనం ఆ పేర్లని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉందన్నమాట. వాటి నుంచి బిట్స్ అనేటటువంటివి ఏ విధంగా వస్తున్నాయంటే, క్రింది వానిలో ప్రజ్ఞా పరీక్ష కానిదేది, క్రింది వానిలో మూర్తిమత్వ పరీక్ష ఏది, క్రింది వానిలో అభిరుచి మాపని కానిదేది, ఓకేనా, ఈ విధంగా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రజ్ఞా పరీక్షలు అంటే ఏమిటి? ప్రజ్ఞ కోసం చేసేటటువంటి పరీక్షలు, వ్యక్తి యొక్క ప్రజ్ఞను తెలుసుకోవడానికి, వ్యక్తి యొక్క ఐక్యూని తెలుసుకోవడానికి చేసేటటువంటి పరీక్షలను ఏమంటాము? ప్రజ్ఞా పరీక్షలు అని అంటాము. మరి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి చేసేవి మూర్తిమత్వ పరీక్షలు, వ్యక్తి యొక్క అభిరుచిని తెలుసుకోవడానికి అభిరుచి మాపనలు, వ్యక్తి యొక్క వైఖరిని తెలుసుకోవడానికి వైఖరి మాపనలు, వ్యక్తి సమాజంతో ఏ విధంగా ఉంటున్నాడు, సమాజంతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసుకోవడానికి సాంఘిక మితులు లేదా సాంఘిక సాధనలు, అవన్నింటినీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వ్యక్తి యొక్క ఐక్యూని తెలుసుకోవటానికి, వ్యక్తి యొక్క ఐక్యూని నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. వీటిని ఏమంటారు అంటే ప్రజ్ఞా పరీక్షలు అని అంటారు. ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేటటువంటివి ముఖ్యంగా ఇక్కడ మనకి 6 రకాలైనటువంటి పరీక్షలు అనేటటువంటివి ఉండటం జరిగింది. ఈ 6 రకాల పరీక్షల యొక్క పేర్లు అనేటటువంటివి మనకి రావాలన్నమాట. ఏంటంట, సైమన్ బీనే ప్రజ్ఞా పరీక్షా మాపని, సైమన్ బీనే ప్రజ్ఞా పరీక్షా మాపని, అలాగే వెస్లర్ వయోజన ప్రజ్ఞా మాపని, వెస్లర్ వయోజన ప్రజ్ఞా మాపని, అలాగే బాటియా ప్రజ్ఞా మాపని, బాటియా ప్రజ్ఞా మాపని, అలాగే ఆర్మీ జవాన్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా మాపని, ఆర్మీ జవాన్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా మాపని, నెక్స్ట్ కోష్బాగ్ డిజైన్ పరీక్ష, కోష్బాక్స్ డిజైన్ పరీక్ష, నెక్స్ట్ రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ పరీక్ష, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ పరీక్ష. ఇప్పుడు మనం ప్రజ్ఞా పరీక్షలు 6 రకాలైనటువంటి పరీక్షల పేర్లు చెప్పుకున్నామన్నమాట. ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క ఐక్యూను నిర్ధారించడానికి చేసేటటువంటి పరీక్షలు. దీని నుంచి మనకి బిట్స్ అనేటటువంటివి ఏ విధంగా వస్తాయంటే, క్రింది ప్రజ్ఞా పరీక్షలను గుర్తించండి లేదా క్రింది వానిలో ప్రజ్ఞా పరీక్ష కానిదేది అని ఇస్తాడనమాట. కాబట్టి సైమన్ బీనే ప్రజ్ఞా మాపని అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటి పరీక్ష? అది అభిరుచి పరీక్ష, మూర్తిమత్వ పరీక్ష, వైఖరి పరీక్ష, ప్రజ్ఞా పరీక్ష అంటారు. సైమన్ బీనే ప్రజ్ఞా పరీక్ష అనేటటువంటిది దేనికి సంబంధించింది అంటే ప్రజ్ఞా పరీక్షకి సంబంధించింది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ఈ 6ంటిని కూడా మీరు పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుందనమాట. ప్రజ్ఞా పరీక్షలు అనేసరికి మనకి ఈ 6 కూడా ప్రజ్ఞకి సంబంధించినటువంటి పరీక్షలు అని గుర్తుండాలన్నమాట. సైమన్ బీనే ప్రజ్ఞా పరీక్ష, వెస్లర్ బాటియా ప్రజ్ఞా పరీక్ష, బాటియా ప్రజ్ఞా మాపిని, ఆర్మీ జవాన్ క్లాసిఫికేషన్ పరీక్ష, కోష్బాక్స్ డిజైన్ పరీక్ష, రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాటర్న్ పరీక్ష, ఈ 6 కూడా ప్రజ్ఞా పరీక్షలు. ఇక నెక్స్ట్ మూర్తిమత్వ పరీక్షలు, అంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ధారించడానికి చేసేటటువంటి పరీక్షలను ఏమంటాము అంటే మూర్తిమత్వ పరీక్షలు అని అంటారు. ఈ మూర్తిమత్వ పరీక్షల్లో వెరీ ఇంపార్టెంట్ పరీక్ష ఏంటి అంటే మిన్నేసోటా బహుముఖ మూర్తిమత్వ శోధక పరీక్ష, మిన్నేసోటా బహుముఖ మూర్తిమత్వ శోధక పరీక్ష ఒకటి, అలాగే కాటిల్ 16 మూర్తిమత్వ కారకాల పరీక్ష, కాటిల్ 16 మూర్తిమత్వ కారకాల పరీక్ష, 3 బెల్ అనుగుణ్యత శోధక పరీక్ష, 4 పద సంసర్గ పరీక్ష, 5 రోషాక్షిరామరకల పరీక్ష, రోషాక్షిరామరకల పరీక్ష, 6 థిమాటిక్ ఎప్రిషన్ టెస్ట్ టీఏటి, థిమాటిక్ ఎప్రిషియేషన్ టెస్ట్ థిమాటిక్ ఎప్రిషియేషన్ టెస్ట్ టీఏటి, అలాగే క్యాట్
చిల్డ్రన్స్ ఎప్రిషియేషన్ టెస్ట్ క్యాట్. క్యాట్ అంటే థిమాటిక్ ఎప్రియేషన్ టెస్ట్, క్యాట్ అంటే చిల్డ్రన్స్ ఎప్రియేషన్ టెస్ట్. అలాగే రోషాక్షరామరకల పరీక్ష, పద సంసర్గ పరీక్ష, బెల్ అంగుణ్యత శోధక పరీక్ష, వీటన్నింటినీ కూడా మనం ఇప్పుడు చెప్పుకునేవి ఏంటి అంటే మూర్తిమత్వ పరీక్షలు. దీనికి సంబంధించి బిట్స్ అనేటటువంటివి, ఇవి చాలా చిన్న అంశాలు కనిపించినప్పటికీ కూడా డిఎస్సిలో ఇవి అడగడం అనేటటువంటివి జరుగుతుంది. ఉదాహరణకి క్యాట్ అనేటటువంటిది ఏ పరీక్ష, క్యాట్ అనేటటువంటిది ఏ పరీక్ష, ప్రజ్ఞా పరీక్ష, మూర్తిమత్వ పరీక్ష, అభిరుచి పరీక్ష, వైఖరి పరీక్ష. అంటే క్యాట్ అంటే ఏంటి, చిల్డ్రన్స్ ఎప్రిషియేషన్ టెస్ట్. ఈ చిల్డ్రన్స్ ఎప్రిషియేషన్ టెస్ట్ అనేటటువంటిది దేనికి చేస్తాము, మూర్తిమత్వానికి చేస్తాము, కాబట్టి ఇది మూర్తిమత్వ శోధక పరీక్ష. చాలాసార్లు అడుగుతున్నాడు అనమాట రోషాక్షరామరకల పరీక్ష అనేటటువంటిది దేనికి సంబంధించింది అని. రోషాక్షరామరకల పరీక్ష దేనికి సంబంధించింది, మూర్తిమత్వ పరీక్ష అనమాట, మూర్తిమత్వ పరీక్ష. కాబట్టి క్రింది వానిలో కానిది ఏది, క్రింది వానిలో ఇది ఏ పరీక్ష అనేటప్పుడు మనం వీటిని గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉందన్నమాట. అలాగే ఇక్కడ పద సంసర్గ పరీక్ష, కొన్ని పదాలు అనేటటువంటివి విద్యార్థులకు చూపి ఆ పదాలను సొంతంగా వ్యాఖ్యానించమని చెప్తామన్నమాట ఈ పద సంసర్గ పరీక్షలో. అప్పుడు ఇది ఏ పరీక్ష అవుతుంది, మూర్తిమత్వ పరీక్ష. కాబట్టి పద సంసర్గ పరీక్ష అనేటటువంటిది దేనికి సంబంధించింది, మూర్తిమత్వ పరీక్షకు సంబంధించింది. రోషాక్షరామరకలు మూర్తిమత్వ, టాటు మూర్తిమత్వ పరీక్ష, క్యాటు మూర్తిమత్వ పరీక్ష, అదేవిధంగా మిన్నే సోటా బహుముఖ మూర్తిమత్వ పరీక్ష, కాటిల్ 16 అది మూర్తిమత్వ పరీక్ష. వీటన్నింటినీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ అభిరుచి మాపనలు. అభిరుచి అంటే ఏమిటి, ఒక వ్యక్తి యొక్క అభిరుచి, దేని మీద ఆ వ్యక్తి అనేటటువంటిది అభిరుచి కలిగి ఉన్నాడు అనేటటువంటిది అనమాట. ఇప్పుడు మనకి ఉద్యోగ పరీక్షలు అనేటటువంటివి రాస్తూ ఉంటాం, కానీ ఉద్యోగం వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో రాణించాలి అంటే ఆ ఉద్యోగం పట్ల ఆ వ్యక్తికి ఏంటి ఉండాలి అంటే అభిరుచి అనేటటువంటిది ఉండాలి. లేదా ఒక పని చేయాలన్నా సరే ఆ పని పట్ల కూడా అభిరుచి అనేటటువంటిది ఉండాలి. కాబట్టి అభిరుచి అనేటటువంటిది అత్యంత కీలకమైనది అనమాట. మనం ఏ రంగంలో రాణించాలన్నా సరే అభిరుచి అనేటటువంటిది ఉండాలి. కాబట్టి అభిరుచికి సంబంధించేటటువంటి ఈ మాపనలు లేదా అభిరుచికి సంబంధించేటటువంటి పరీక్షల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పరీక్ష ఏది అంటే మిన్నే సోటా ఔద్యోగిక అభిరుచి శోధక. మిన్నే సోటా అభిరుచి ఔద్యోగిక శోధక మిన్నే సోటాలు. అలాగే స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని, స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని, మిన్నో సోటా ఔద్యోగిక అభిరుచి శోధక, కోడర్ ఔద్యోగిక ఎన్నిక రికార్డ్. కోడర్ ఔద్యోగిక, కోడర్ ఔద్యోగిక ఎన్నిక రికార్డ్ అనమాట. కోడర్ ఔద్యోగిక ఎన్నిక రికార్డు ఇది కూడా దేనికి వస్తుంది అంటే అభిరుచి మాపనలోనికి వస్తుంది అనమాట. కోడర ఔద్యోగిక అభిరుచి మాపక్యం, ఇవి ఈ మూడు కూడాను అభిరుచి మాపనలు. అభిరుచి మాపనలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఆ ఉద్యోగంలో ఆ వ్యక్తి అనేటటువంటిది ఆ ఉద్యోగం పట్ల తనకు అభిరుచి ఉందా లేదా, ఆ ఉద్యోగంలో తను రాణిస్తాడా లేదా అనేటటువంటి అంశాలని మనం పరిశీలించడానికి ఈ అభిరుచి మాపనలు అనేటటువంటివి ఉపయోగిస్తారు. మనకి డిఎస్సికి సంబంధించి మిన్నే సోటా ఔద్యోగిక అభిరుచి శోధిక అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటి పరీక్ష అంటే అభిరుచి మాపనలకు సంబంధించేటటువంటి పరీక్ష అనమాట. అలాగే కోడర ఔద్యోగిక ఎన్నిక రికార్డు అనేటటువంటిది దేనికి సంబంధించింది, అభిరుచి మాపనకి సంబంధించింది. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని అనేటటువంటిది క్రింది వానిలో దేనికి సంబంధించింది, అభిరుచి మాపనలకు సంబంధించింది అనమాట. కాబట్టి డిఎస్సికి సంబంధించి మనకి ప్రజ్ఞా పరీక్షల నుంచి, మూర్తిమత్వ పరీక్షల నుంచి, అభిరుచి మాపనల నుంచి, వైఖరి మాపనల నుంచి, సహజ సామర్థ్యాల నుంచి ఖచ్చితంగా మనకు బిట్స్ వస్తుంది. ఇక వైఖరి మాపనల కోసం మనం చూసుకుంటే డిఎస్సికి వచ్చేసరికి వైఖరి మాపనలు ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక వ్యక్తి మతం పట్ల ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాడు అని చెప్పడానికి మత వైఖరి మాపనలు, బోధనా వృత్తి పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉన్నాడు అంటే బోధనా వృత్తి వైఖరి మాపని, అలాగే వరకట్న వ్యవస్థ పట్ల ఆయన యొక్క దృక్పథం అనేటటువంటిది ఏ విధంగా ఉంది అనేటటువంటిది తెలుసుకోవడానికి వరకట్న వ్యవస్థ వైఖరి మాపని, అలాగే వివాహము పట్ల, వివాహ వ్యవస్థ పట్ల, వివాహ సంబంధం పట్ల ఒక వ్యక్తి యొక్క వైఖరి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి వివాహ వైఖరి మాపని, అలాగే జనాభా విద్య పట్ల, జనాభా విద్య పట్ల ఒక వ్యక్తి యొక్క వైఖరి ఎలా ఉంది లేదా సమాజం యొక్క వైఖరి ఎలా ఉంది ఇవి తెలుసుకోవడానికి ఏమిటంటే జనాభా విద్య వైఖరి మాపని. ఇవి వైఖరి మాపనలు. మొత్తం మతం పట్ల మత వైఖరి మాపని, బోధనా వృత్తి పట్ల బోధనా వైఖరి మాపని, వరకట్న వ్యవస్థ పట్ల వరకట్న వ్యవస్థ వైఖరి మాపని, వివాహ వ్యవస్థ వైఖరి మాపని, జనాభా విద్య వైఖరి మాపని, ఇవి వైఖరి మాపనలు అనమాట. క్రింది వానిలో
మత వైఖరి మాపని దేనికి సంబంధించింది? వైఖరి మాపని, అది పేరులోనే ఉందన్నమాట. ఏదైనా సరే ఒక మతం పట్ల, ఒక బోధన పట్ల, లేదా వరకట్నం పట్ల, లేదా వివాహం పట్ల, లేదా జనాభా పట్ల, ఈ విషయాలని మనం తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి మాపనలు ఏవి అంటే వైఖరి మాపనలు. ఈ ఐదు రకాలైనవి కూడా వైఖరి మాపనలు. ఇక వ్యక్తిలో ఉండేటటువంటి సహజ సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి మాపనలు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా మనం వెళ్ళేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ టెస్ట్ అని అంటారనమాట వాటిని, సహజ సామర్థ్య పరీక్షలు. ఉదాహరణకి ఏంటి అంటే విద్యా విషయానికి సంబంధించేటటువంటి అంశాలు మనం రాసేటప్పుడు విద్యా విషయక సహజ సామర్థ్యాలు దానికి సంబంధించినమాట ఎడ్యుకేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని అంటామన్నమాట. ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పుడు మీరు అందరూ డిఎస్సి రాస్తారు కాబట్టి విద్యకు సంబంధించేటటువంటి అంశాల మీద అక్కడ మనకి ప్రశ్నలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. బోధనా వృత్తి పట్ల మీకు ఆసక్తి ఉందా, లేదా బోధనా వృత్తి పట్ల మీరు నిజంగా ఉద్యోగం కోసం వస్తున్నారా లేదా ఆసక్తితో వస్తున్నారా అనేటటువంటి అంశాలను ఎక్కువగా పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట విద్యా విషయక సహజ సామర్థ్యాల పరీక్ష. అలాగే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి. డిఫరెన్షియల్ అంటే ఏమిటి? ప్రతి వ్యక్తిలో కూడా వైయక్తిక భేదాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ వైయక్తిక భేదాల కోసం తెలుసుకునేటటువంటిది ఏంటి అంటే డాట్ అనమాట. డిఏటి డాట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటటువంటిది దేనికి సంబంధించింది? సహజ సామర్థ్యానికి సంబంధించింది. విద్యా విషయాలకు సంబంధించింది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. అలాగే యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు కొన్ని యాంత్రిక పరీక్షలు అనేటటువంటి ఇంజనీరింగ్ మీద రాస్తూ ఉంటారు. వాళ్ళకి దాని మీద ఏ విధమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అనేటటువంటిది యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట, యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష అనమాట. అలాగే ఇప్పుడు మనం గ్రూప్ 4, గ్రూప్ 3 ఈ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ వీటికి సంబంధించి రాస్తూ ఉంటామన్నమాట. దీనికి సంబంధించి సహజ సామర్థ్యాలను మనం పరీక్షించేటప్పుడు దీనికి ఏమిటంటామంటే గుమస్తా సహజ సామర్థ్య పరీక్ష, క్లరికల్, క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాము కదా, ఆ క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని ఇక్కడ ఏమంటాము అంటే గుమస్తా సహజ సామర్థ్య పరీక్ష అని అంటారు. ఇక సౌందర్యోపాసన సహజ సామర్థ్య పరీక్ష, సౌందర్యోపాసన. సౌందర్యోపాసన అంటే ఏమిటి? సౌందర్యానికి సంబంధించేటటువంటి అంశాల మీద నిర్వహించేటటువంటి సహజ సామర్థ్య పరీక్ష. అలాగే ఫీషర్ సంగీత సాధన పరీక్ష, సంగీత సాధన అంటే సంగీతం మీద మనకి ఎటువంటి అభిరుచి ఉంది, సంగీతం మీద మనకి ఏ విధంగా ఉంది అని. ఓకే, సంగీత సాధన పరీక్ష ఫీషర్. ఇక నెక్స్ట్ ఉపాధ్యాయ సహజ సామర్థ్య పరీక్ష, ఉపాధ్యాయ టీచింగ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్. ఇవన్నీ కూడా సహజ సామర్థ్య పరీక్షలు అన్నమాట. అంటే సహజంగా ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం అనేటటువంటిది ఏ విధంగా ఉంది, ఆ వ్యక్తి అనేటటువంటి ఆయన ఆ వృత్తికి సరిపోతారా, లేదా ఆ వృత్తి పట్ల ఆయనకి ఎంతవరకు అభిరుచి అనేటటువంటిది ఉంది, ఎంతవరకు అంకిత భావం అనేటటువంటిది ఉంది, మొదలగు అంశాలన్నింటినీ కూడా మనం ఈ సహజ సామర్థ్య పరీక్షల ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి మనకి డిఎస్సిలో బిట్టిచ్చేటప్పుడు చూడండి, క్రింది వారిలో మూర్తిమత్వ పరీక్ష కానిదేది అన్నాడు అనుకోండి. క్రింది వానిలో మూర్తిమత్వ పరీక్ష కానిదేది? ఒకటి రోసాక్షర మరకల పరీక్ష, రెండు ట్యాటు, మూడు క్యాటు, నాలుగు డాట్. దీనికి ఏంటి సమాధానం ఏమవుతుంది చెప్పండి? రోసాక్షర మరకల పరీక్ష అనేటటువంటిది ఏ పరీక్ష అవుతుంది? ట్యాట్ అనేటటువంటిది ఏ పరీక్ష అవుతుంది? క్యాట్ అనేటటువంటిది ఏ పరీక్ష అవుతుంది? ఇవన్నీ కూడా దేనికి సంబంధించేటటువంటి పరీక్షలు? ట్యాటు క్యాటు ఇవన్నీ. డాట్ అనేటటువంటిది మరి దేనికి సంబంధించేటటువంటి పరీక్ష చెప్పండి? ఇక్కడ వచ్చేసరికి ట్యాటు క్యాటు ఇవన్నీ రోసాక్షర మరకల పరీక్ష, ఇవన్నీ కూడా మనం ఏ పరీక్షల కింద చెప్పుకున్నాము? మూర్తిమత్వ పరీక్షల కింద చెప్పుకున్నాము. రోసాక్షర మరకల పరీక్ష మూర్తిమత్వ పరీక్ష, ట్యాటు మూర్తిమత్వ పరీక్ష, క్యాటు మూర్తిమత్వ పరీక్ష. మరి డాట్కి వచ్చేసరికి ఏంటి? సహజ సామర్థ్య పరీక్ష. డాట్ అంటే ఏమిటి? డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. కాబట్టి ఈ డాట్ అనేటటువంటిది సహజ సామర్థ్య పరీక్ష. కాబట్టి ఇది కాదు, ఇవన్నీ ఏ పరీక్షలు? మూర్తిమత్వ పరీక్షలు మిగతా మూడు. కాబట్టి మనకి మూర్తిమత్వ పరీక్షలు అంటే ఏమిటో తెలియాలి, ప్రజ్ఞా పరీక్షలు అంటే ఏమిటో తెలియాలి, సహజ సామర్థ్య పరీక్షలు అంటే ఏమిటో తెలియాలి, వైఖరి మాపనలు అంటే ఏమిటో తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం వీటి నుంచి ఏ బిట్ వచ్చినా సరే చక్కగా చెప్పగలమన్నమాట. అలాగే కాటిల్ 16 కారకాల పరీక్ష అనేటటువంటిది దేనికి సంబంధించింది? కాటిల్ 16 కారకాలది అనేటటువంటిది దేనికి సంబంధించినది? మూర్తిమత్వ పరీక్షకి సంబంధించింది అనమాట. సైమన్ బీనే ప్రజ్ఞా పరీక్ష మాపని దేనికి సంబంధించింది? ప్రజ్ఞా పరీక్షకి సంబంధించింది అనమాట.
ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష అనేటటువంటిది దేనికి సంబంధించింది? ప్రజ్ఞా పరీక్షకు సంబంధించింది. భాటియా ప్రజ్ఞామాపనీ పరీక్ష దేనికి సంబంధించింది? ప్రజ్ఞా పరీక్షకు సంబంధించింది. మిన్నోసోటా ఔద్యోగిక అభిరుచి శోధిక దేనికి సంబంధించింది? అభిరుచుల మాపనలకి సంబంధించినవన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు, వైఖరి మాపనలు, సహజ సామర్థ్యాలు, ఔద్యోగిక పరీక్షలు, వీటన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా దీని నుంచి మీకు డిఎస్సికి, టెట్కి ఖచ్చితంగా ఒక బిట్ అనేటటువంటిది వస్తుంది.